హాయ్, వెల్కమ్ టు హలో టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కు లాంటి దృఢమైన మనిషి. 70 ఏళ్ల వయసులో ఆయన ఎంత హుషారుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అన్నింటికీ మించి ఆయన మానసిక స్థైర్యం చాలా ఎక్కువ. ఒత్తిళ్లను చిటికెన వేలుతో హ్యాండిల్ చేస్తారు. అంత సామర్థ్యం ఉండి కాబట్టే దాయాది పాకిస్తాన్ తాట తీయడమే కాదు, అయోధ్య ఎపిసోడ్ను ఓ కొలిక్కి తీసుకురావడంతో పాటు పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయడం, ఇలా ఒకటా రెండా తన పాలనలో ఎవరూ మర్చిపోలేని విధి విధానాల్ని తేవటంలో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఇంత చేసిన ఆయన్ను అర్థం చేసుకోకుండా ఇరుకున పెట్టేలా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లూటుపాట్లను ఎత్తి చూపడంలో శతాధిక వయసున్న కాంగ్రెస్కు సైతం ఒక పట్టాన వంటపట్టని పరిస్థితి. ఈ కారణంతోనే తన పాలనను ఏ విపక్ష పార్టీ కానీ మరే పార్టీ అధినేత కానీ వేలెత్తి చూపించలేకపోయారు. ఇలాంటి క్రెడిట్ మోడీకి మాత్రమే చెల్లుతుంది. కరోనా పుణ్యమాని ఎవరికీ గుర్తుకు రాకుండా పోయింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన వేళ కొంత ఉక్కిరి బిక్కిరి అయినప్పటికీ దాన్ని విజయవంతంగా సైడ్ ట్రాక్ పట్టించే విషయంలోనూ మోడీ విజయం సాధించారనే చెప్పాలి. రెండో దఫా ప్రధాని అయిన తర్వాత వరుస సవాళ్లు ఎదురవుతున్నా అదరక బెదరక ముందుకు సాగే మోడీని ఆత్మరక్షణలో పడేయటం అత్యాశే అవుతుంది. మోడీని ఫలానా విషయంలో నిర్ణయం తీసుకున్నారన్న డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చి ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ఇటీవల వరుస సక్సెస్లు సాధిస్తోంది. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేయించే విషయంలో, వ్యాక్సిన్ను 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా వేసేలా మోడీ నిర్ణయం తీసుకోవడంలో సోనియా సక్సెస్ అయ్యారని చెప్పాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారం 10 రోజుల వ్యవధిలో రెండు అంశాల్లో కాంగ్రెస్ చేసిన డిమాండ్కు తలొగ్గక తప్పలేదు. ఏ సందర్భంలోనూ వంగని మోడీ చేత తమ డిమాండ్లను అమలు చేసేలా చేయడంలో సోనియా విజయాన్ని మర్చిపోలేం.